హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ ఐడియాస్. ఈసారి సంక్రాంతిలో తక్కువలో తక్కువ 5 నోములను నోముకోవాలి. ఎందుకు నోముకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, సో నేను పెట్టి వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ఈ సంవత్సరం సంక్రాంతి శనివారం వస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నోములు నోముకోవాలి. అవేంటో చూసేద్దాం. 1 వెంకటేశ్వర స్వామి కళ్యాణం నోము, 2 వెంకటేశ్వర స్వామి నోము, 3 తిరుపతి లడ్డూల నోము, 4 తిరుపతి ముడుపుల నోము, 5 వెంకటేశ్వర స్వామి సుప్రభాత అష్టోత్తర పుస్తకాల నోము, 6వ నోము గల్ల పెట్టేల నోము. సంక్రాంతి శుక్రవారం రాత్రి మొదలవుతుంది కాబట్టి గౌరమ్మకు సంబంధించినవి కూడా నోముకోవాలి. అవేంటో చూసేద్దాం. 1 నవదుర్గల నోము, 2 పంచగౌరమ్మల నోము, 3 సానపీటల మీద గౌరమ్మల నోము, 4 గౌరమ్మ డబ్బాల నోము, 5 గాజుల గౌరమ్మ, కాసుల గౌరమ్మ, గజ్జల గౌరమ్మ నోము, 6 శ్రీగౌరి 13 గౌరమ్మల నోము, పండు ముత్తేదువ కన్న ముత్తేదువ నోము. ద్వాదశి రోజు సూర్యుడు మకరంలో ప్రవేశిస్తాడు కాబట్టి సదాశివునికి సంబంధించిన నోములు కూడా నోముకోవాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 1 కైలాస పర్వతం నోము, 2 ద్వాదశ జ్యోతిర్లింగాల నోము, 3 108 రుద్రాక్షల నోము, 4 చక్రల శంకరుడు పసుపుల పార్వతి నోము, 5 108 యాలకులు విభూతి 108 ఉండల యొక్క నోము. ఈసారి సంక్రాంతి పురుషుడు ఎర్రని వస్త్రాన్ని ధరించి పాయసం గిన్నెతో అరటిపండు తినిచి వస్తున్నాడు అంటున్నారు కాబట్టి ఈ కింద చెప్పబోయే నోములను కూడా నోముకోవాలి. 1 దుర్గాదేవి నోము, 2 లక్ష్మీదేవి నోము, 3 అక్షయ పాత్రల నోము, 4 కుంకుమ నోము, 5 కుంకుమ పెట్టెల నోము, 6 ఒడిబియ్యం సారెగంపల నోము, 7 గంపల నోము గిన్నెల నోము, 8 సేమియా ప్లేట్ల నోము, 9 ముత్యాలు పగడాల గిన్నెల డబ్బల నోము, 10 తలంబ్రాల నోము. సౌభాగ్యం కోసం, మనశ్శాంతి, ఇంట్లో సిరి సంపదలు ఇవన్నీ ఉండాలి అనుకుంటే ఏమేం నోములు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి చిట్టి గాజుల నోము, 2 లక్ష్మీ గవ్వల నోము, 3 తామర గింజల నోము, 4 గోమతి చక్రాల నోము, 5 కాసుల నోము, 6 పసుపు గిన్నెల నోము, 7 మణిద్వీప వర్ణన నోము, 8 అమ్మవారి అష్టోత్తర పుస్తకాల నోము, 9 అన్నపూర్ణదేవి నోము, 10 నవధాన్యాల డబ్బాల నోము. అమ్మా నాన్నలకి తోబుట్టువులకి సంబంధించినటువంటి నోములు ఇప్పుడు చూసేద్దాం. 1 అక్కకి అటుకులు, చెల్లెలకి శనిగల నోము, 2 పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి నోము, 3 భూదేవి శ్రీదేవి నోము, 4 పాలబిందె పానకం బిందెల నోము, 5 తమ్ముడికి తలంబరాలు, మరదలకి మాణిక్యాల నోము, 6 చక్రల శంకరుడు పసుపుల పార్వతి నోము, 7 కాత్యాయని నోము, 8 మంగళగౌరి యొక్క నోము. చూసారు కదా ఎందుకు 5 రకాలుగా నోములు నోముకున్నామో. వీటిలో మీకు నచ్చినవి నోముకోవచ్చు, లేదా మీకు ఇంకా తెలిసినవి ఏదైనా ఉన్నా కూడా నోముకోవచ్చు. అందరికీ 2022 సంక్రాంతి శుభాకాంక్షలతో నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.